హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మంచి మంచి టిప్స్ తోటి మేము ముందుకు వచ్చామండి. ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూడండి, నేనైతే చికెన్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టేశానండి, నిన్న ఈవినింగ్ తెచ్చేసుకొని. ఇది ఇప్పుడు చేద్దామని తీస్తే చూడండి, ఇలా గడ్డ మాదిరి ఐస్ మాదిరి కట్టుకొని పోయింది. ఇది చాలాసేపు 1 అవర్ అయితే కానీ ఇది మామూలుగా కాదండి. అలాంటప్పుడు మనం అర్జెంటుగా చేసుకోవాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదైతే ప్లాస్టిక్ డబ్బా ఉంది కాబట్టి నేనైతే స్టీల్ గిన్నెలోకి తీసుకుంటున్నా. ఇలా గిన్నెలోకి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను స్టవ్ పైన వేడి నీళ్ళు పెట్టానండి. అంటే స్టవ్ పైన నీళ్లు పెట్టేసి అవి బాగా, అంటే మరీ ఎక్కువగా పొగలు వచ్చేటట్టు కాకుండా వేడిగా అయిన తర్వాత ఇలా దించి పెట్టేసుకోవాలి. ఆ వేడి నీటి గిన్నెలో ఇదైతే పెట్టేసేయాలి మనం చికెన్ గిన్నె. పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు అలా పెట్టేసినామంటే ఆ వేడికి ఈ ముక్కలకు ఐస్ మాదిరి కట్టింది కదండి, గడ్డ కట్టింది కదా, అదైతే కరిగేస్తుంది అనమాట. మనం ఎప్పుడైనా అర్జెంటుగా చేసుకోవాలి చికెన్ కానీ మటన్ కానీ, ఇలా ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ త్వరగా చేసుకోవాలంటే ఈ టిప్ని అయితే ఫాలో కండి. చూడండి, కొద్దిసేపటికే 10-15 నిమిషాలకే చికెన్ అయితే మళ్ళీ నార్మల్ చికెన్ మాదిరి అయిపోయింది. ఐస్ అంతా కరిగిపోయేసి చల్లగా నుంచి కూల్ నుంచి మామూలుగా నార్మల్ స్టేజ్కి అయితే వచ్చేసిందండి. చూస్తున్నారు కదా, ఈ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ పట్టి పెట్టుకుంటాం కదా, అది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలన్నా, చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలన్నా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. నేనైతే అల్లం వెల్లుల్లి వలుసుకున్నప్పుడు వెల్లుల్లిని సగం అయితే పొట్టు తీసేస్తానండి, సగం అయితే పై పొట్టు తీసేసి అలానే పెట్టేస్తాను. ఇవి అల్లం వెల్లుల్లి కొత్తిమీర 3 కలిపేసి ఇలా అయితే వాటర్లో వేసేసుకోండి, ఉప్పు వేసి వాటర్లో వేసేసుకోండి. నేనైతే అల్లం వెల్లుల్లి కొత్తిమీర కూడా వేసినా అండి. నాటు కొత్తిమీర దొరికినప్పుడైతే నేను తప్పకుండా కొత్తిమీర కూడా వేసి పడతాను, లేదంటే అల్లము వెల్లుల్లి మాత్రం ఉప్పు వేసానండి. ఆ ఉప్పు వేసడం అయితే మిస్ అయిపోయింది వీడియో. ఇంకా ఉప్పు తర్వాత అల్లం వెల్లుల్లి కొత్తిమీర 3 కలిపేసి ఇలా మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ దాంట్లో కొద్దిగా పసుపు తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్, వంట ఆయిల్ వేసేసుకోవాలండి. వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకున్నామంటే ఇది ఎన్ని రోజులైనా 2-3 నెలలైనా ఫ్రెష్గా ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా ఆయిల్ వేసి ఉప్పు వేసి పసుపు వేసి పట్టుకోవడం వల్ల ఫ్రెష్గా ఉంటుంది. మనం ఎన్ని రోజులకు వాడుకున్నా చూడండి, కలర్ అయితే ఇలా ఉంటుంది. చూసినారు కదా, ఇది మనం ఇలా బాక్స్లో ప్లాస్టిక్ బాక్స్లో కానీ లేదంటే గాజు సీసాలో కానీ పెట్టేసి పెట్టుకున్నామంటే మనం మళ్ళీ ఎన్ని రోజులకు వాడుకున్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి. మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా థర్డ్ టిప్, ఉల్లిగడ్డని అయితే చాలా సన్నగా కట్ చేసుకోవాలనుకుంటాము, కానీ ఒక్కొక్కసారి మనం ఎంత సన్నగా కట్ చేసినా అవి రావండి. రైతా లేక కానీ ఏదైనా సలాడ్ లేక కానీ చాలా చిన్న చిన్నగా కట్ చేయాలని అనుకుంటాం, చిన్నపిల్లలకు తినడానికి కానీ. అలా రానప్పుడైతే ఇలా ట్రై చేయండి, చాలా మనకు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వస్తుంది. ఆమ్లెట్లకు కూడా ఇలా సన్నగా తరిగి వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మనం పొట్టు తీసుకున్న తర్వాత మధ్యలో మాత్రం కట్ చేయకూడదండి, ఫస్ట్ అయితే ఇలా పెట్టేసుకోవాలి. ఇలా తిప్పించి పెట్టుకొని ఇలా నిలువుగా అయితే ఇలా పెట్టుకో, ఇలా కట్ చేసుకోవాలన్నమాట. కింది వరకు పూర్తిగా కింది వరకు అయితే కట్ చేయకూడదు, కట్ అయ్యేటట్టు ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడైతే అడ్డంగా ఇలా కట్ చేసుకోవాలి. నిలువు అడ్డంగా ఈ వెల్లుల్లి ఉల్లిగడ్డని అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఉల్లిగడ్డను కట్ చేసుకున్న తర్వాత మరీ సన్నగా కావాలన్నా కూడా ఇప్పుడైతే ఇలా కట్ చేసుకున్నాం కదా, దానిపైన అలా అలా అనేసుకున్నామంటే ఇంకా సన్నగా అయితే వస్తాయన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడైతే మనం చాక్తో ఇలా కట్ చేసినామంటే ఎంత సన్నగా కావాలంటే అస్సలు మన చేతిలో కూడా వేసుకున్నా కూడా కనిపించనంత సన్నగా అయితే వచ్చేస్తాయన్నమాట. చూడండి ఎంత సన్నగా వస్తున్నాయో చూడండి, ఒక్కొక్కటి తీసి చూసినామంటే చాలా సన్నగా కనిపిస్తాయి. ఇలా అయితే మనకు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా కట్ చేసుకోవచ్చు. ఇదైతే రైతాలకు కానీ ఆమ్లెట్కి కానీ చాలా బాగుంటాయండి, ఇంత సన్నగా పచ్చి పులుసులకు కానీ సూపర్గా ఉంటాయి. ఇలా సన్నగా కట్ చేసుకున్నామంటే ఇలా మొత్తం చుట్టూరా కట్ చేసుకొని చివరకు ఇలా లాస్ట్లో అయితే మిగిలిపోతుందన్నమాట, అది ఇలా కట్ చేసుకోవాలి. చూడండి చివరి వరకు కూడా దీనికి ఉండే బొడ్డును మాత్రం కట్ చేయలేదు, అలా కట్ చేసుకున్నామంటే నీట్గా అయితే వస్తాయండి. చూస్తున్నారు కదా, ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, 4th టిప్. మనం చపాతీ కాలుస్తూ ఉంటాం కదా, చపాతీ కాల్చేటప్పుడు మనం ఫస్ట్లోనే చపాతీ వేస్తేనే ఆయిల్ వేసి కాల్చినామంటే ఎక్కువగా పొగ అనేది వచ్చేస్తుందండి, ఇల్లంతా పొగ పట్టుకుంటుంది. అలా కాకుండా మంచి టిప్ని అయితే మీకు చెప్తాను. ఇలా మనం చపాతీని చూడండి, ఇప్పుడైతే ఆయిల్ వేసి కాలుస్తున్నాను. మనం చపాతీ వేసిన ఆయిల్ వేసి కాల్చేసినామంటే ఇలా ఎక్కువగా పొగ వస్తుందన్నమాట. అందరిలో చిమ్నీ అయితే ఉన్నది కదా, నాకు కూడా లేదు, అందుకోసం అయితే ఇలా అయితే ట్రై చేయండి. ఫస్ట్ చపాతీ వేసుకున్న తర్వాత చపాతీని ఇటు సైడు అటు సైడు కొద్దిగా హాఫ్గా కాలేటట్టు కాల్చండి.
ఇటు సైడ్ ఇటు సైడ్ కాల్చిన తర్వాత ఇప్పుడైతే ఆయిల్ వేసి కాల్చండి. పొగ అనేది అస్సలు రాదు, ఇళ్ళంతా పొగ పట్టుకోదు, పొగ అనేది చాలా తక్కువగా వస్తుంది. చూడండి నేను ఎంత కాల్చినా కూడా ఎక్కువ పొగ అయితే రాలేదు. ఈ టిప్ కూడా మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అని లాస్ట్ టిప్ అని అయితే తింటాం కదా, తిన్న తర్వాత తొక్కను కూడా పడేయొద్దండి. ఈ టిప్ తెలిసిన తర్వాత ఇంకా తొక్కను కూడా అస్సలు పడేయరండి. ఇలా అరటిపట్టిన తొక్కను అయితే తీసుకోండి, దానిపైన కొద్దిగా కాఫీ పొడి, మనం ఏ కాఫీ పొడి వాడతామో ఆ కాఫీ పొడి అయితే వేసుకోండి. ఎందుకు ఇలా కాఫీ పొడి వేస్తుంది అనుకుంటున్నారా చెప్తాను. తర్వాత పంచదార కూడా వేసుకోండి, ఒక షుగర్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఏంటి కాఫీ కలిపినట్టు ఇలా వేసేస్తుంది అరటిపండు తొక్కపైన అనుకుంటున్నారా, ఇదంతా బాగా కలిపేసేయండి. షుగరు కాఫీ పొడి బాగా కలసాలండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడైతే మనం దీన్ని ఒక స్క్రబ్బర్, మంచి స్క్రబ్బర్ మాదిరి యూజ్ చేద్దామండి. ఫేస్కి అయితే ఇలా ఫేస్కు పైన ఇలా రుద్దేసుకున్నామంటే నెక్కుకు బ్లాక్ అయిపోతూ ఉంటుంది కదండి, అలాగే ఫేస్ పైన కానీ ఇలా రుద్దినామంటే మంచి స్క్రబ్బర్ మాదిరి పనిచేస్తుంది అనమాట. ఇలా షుగర్ ఉండడం వల్ల గరుకు గరుక మంచి స్క్రబ్బర్ మాదిరి పనిచేస్తుంది. మనం అరటిపండు తొక్కను పడేయకుండా ఈ విధంగా అయితే మనం స్క్రబ్బర్ మాదిరి యూజ్ చేసుకోవచ్చండి, చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. వీక్లీలో 2 టైమ్స్ ఇలా కనుక మనం అరటిపండు తెచ్చుకున్నప్పుడు తొక్కను పడేయకుండా ఇలా కనుక యూజ్ చేసినామంటే చాలా బాగా ముఖం పైన ఉండే దుమ్ము, తర్వాత మనకు గొంతు చుట్టూ ఉండే నలుపు అదంతా పోతుందండి. చూడండి ఇలా అయితే బాగా రుద్ది ఆరబెట్టుకున్న తర్వాత 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ఫేస్ను కడుక్కున్నామంటే చాలా గ్లోగా అయితే వస్తుందన్నమాట. చూసినారు కదా ఎంత గ్లోగా కనిపిస్తుందో, చూడండి ఆరిన తర్వాత కడిగేసుకుంటే. చూసినారా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.